సో మిత్రులారా, మనకందరికీ తెలుసు చాట్ జీపీటీ ఒక ప్రపంచం సృష్టిస్తుందని. చాలా ఇన్ఫర్మేషన్ని అది జనరేట్ చేసి మనకిస్తుంది. కొత్తగా దాంట్లో ఒక ఫీచర్ పెట్టారు, అదేంటంటే వాయిస్ టు వాయిస్, అంటే మనతో పాటు అది మాట్లాడుతుంది. మన యొక్క అవసరాలని దేన్ని అడిగితే దానికి మనకి సమాధానము ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇది యాప్లో ఇచ్చారు, యాప్లో ఈ ఫీచర్ని ఇవ్వడం జరిగింది. సో ఇందుకోసం మీరు ప్లేస్టోర్కి వెళ్తారు. సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు చాట్ జీపీటీ అని టైప్ చేస్తారు. సో చాట్ జీపీటీ అని టైప్ చేసి, సో ఇక్కడ ఇలాగుంది కదా ఈ సింబల్ని నేను ఆల్రెడీ చేశాను కాబట్టి, సో ఈ చాట్ జీపీటీని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇలాగ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు. సో ఇలాగ మనకి ఇంటర్ఫేస్తో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఈ చివరిలో ఒక చిన్న మన వేవ్ సింబల్ ఇవ్వడం జరిగింది, అంటే స్పీకర్ ఉంటుంది, స్పీకర్ పక్కన ఒక వేవ్ సింబల్ని ఇవ్వడం జరిగింది. సో ఆ వేవ్ సింబల్ని మీరు టచ్ చేస్తే, సో ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ లాంటిది వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని టచ్ ఏమైనా అవసరం ఉంటే అడగండి. రేపు నాకు లెసన్ ఉంది, హెరిడిటీ పైన లెసన్ ఉంది. హెరిడిటీలో మోనో హైబ్రిడ్ క్రాస్ పైన ఉంది. ఎలా చెప్పమంటారు, ఏమేమి తీసుకెళ్ళమంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి? మోనో హైబ్రిడ్ క్రాస్ నేర్పించడానికి పునర్వాస్తం, పునరుత్పత్తి, అంగం మరియు సంకలనాలపై ఫోకస్ చేయండి. మీరు పునరుత్పత్తి బిందువుల కోసం పునెట్స్ చార్టులు, ఫ్లిప్ కార్డులు లేదా క్రాస్ డయాగ్రామ్లను చూపించడం చాలా సహాయకరం. ఓకే, ఈ జెనెటిక్స్ కనుక్కోవడానికి గ్రిగర్ మండల్ చాలా కృషి చేశారు కదా, చాలా హార్డ్ వర్క్ చేశారు కదా, ఆయన్ని ఎలా చెప్తారు మీరు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? గ్రిగోర్ మెండల్ను జెనెటిక్స్ తండ్రి అని పిలుస్తారు. ఆయన పనితనం గురించి పిల్లలకు చెప్పడానికి ఆయన పిల్లర్ ప్లాంట్లపై చేసిన ప్రయోగాలు చర్చించండి. పిల్లలకు ఆయన ఎంత కష్టపడి నియమాలపై అధ్యయనం చేసి వాటిని గుర్తించి ఆధారిత సిద్ధాంతాలను సృష్టించారని చెప్పండి. ఇది వారసత్వంపై వారి అవగాహనకు పునాదులు వేసింది. ఓకే, నెక్స్ట్ నేను నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్తున్నాను, ఎలాంటి చూడొచ్చు చెన్నైలో, ఎలాంటి ప్లేసెస్? చెన్నైలో సందర్శించదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. మీరు కల్లక్ష్మి సీ బీచ్ రోడ్లోని మెరీనా బీచ్ ను చూడొచ్చు. ఇది భారతదేశంలో ముఖ్యమైన బీచ్. సెయింట్ థామస్ మౌంట్, కేప్ కొమోరిన్ వంటి చారిత్రశాలలు కూడా ఉన్నాయి. కలపకం క్లాస్లోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియం కూడా చూడదగినది. మీరు మంచి డైనింగ్ అనుభవాల కోసం చెన్నైలోని వివిధ రెస్టారెంట్లను కూడా చూడవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మంచి ఆర్టిస్ట్ని, పెన్సిల్ డ్రాయింగ్ వేయగలుగుతాను, పెన్ డ్రాయింగ్ వేయగలుగుతాను, ఎలాంటి బొమ్మలు వేస్తే బాగుంటుంది అంటారు? ఆర్టిస్ట్ తన పరీక్షణలు పెన్సిల్, పెన్ డ్రాయింగ్తో ఎన్నో సృజనాత్మక బొమ్మలు వేయవచ్చు. పెన్సిల్ డ్రాయింగ్లో పోర్ట్రేట్లు, ల్యాండ్స్కేప్స్, ఇంకా డీటెయిల్డ్ స్టిల్ లైఫ్ ఇంప్రెషన్స్ బాగా ఉంటాయి. పెన్ డ్రాయింగ్ కోసం ఇంక్ లేదా ఫైన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మా పాప పెళ్ళికి. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటాడు, నెక్స్ట్ 5 ఇయర్స్లో మ్యారేజ్ అనుకోండి. మీకు తర్వాత కోసం స్టెబుల్ మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఎంచుకోవడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్లు లేదా డిబెంచర్లు లాంటి ఆప్షన్స్ని పరిగణించవచ్చు. ఇవి రిస్క్ తక్కువగా, సమృద్ధి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మీ ఫైనాన్షియల్ కండిషన్, రిస్క్ టాలరెన్స్ మరియు భవిష్యత్ లక్ష్యాలను బట్టి సరైన ఇన్వెస్ట్మెంట్ ఎంపిక చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, దీపావళి శుభాకాంక్షలు మీకు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. మీకేమైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా అడగండి. పెళ్ళికి వచ్చి మీరు భోంచేసి వెళ్ళాలండి తప్పకుండా. ధన్యవాదాలు, మీరు ఆహ్వానిస్తే సంతోషిస్తాను. ఎంత బాగా జరుగుతుందో చూసి అవకాశం ఉన్నందుకు నాకు ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.